హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు జెనెసిస్ మనీ సర్క్యులేషన్ గురించి చెప్పబోతున్నాను. ఎలాగంటే ఇప్పుడు కొత్తగా జెనెసిస్ మనీ సర్క్యులేషన్ అనేది చాలామంది ఇన్వైట్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఫ్రెండ్ సర్కిల్లో ఇన్వైట్ చేస్తున్నారు. ఇన్వైట్ చేస్తే ఒక్కొక్క ప్లాన్కి ఒక్కో రకంగా బోనస్ పాయింట్స్ ఉన్నాయి. సో అందులో ప్లాన్స్ వచ్చేసి 600 పెడితే 1200, 3700కి 8500, 9800కి 24000, ఇలా 58కి 1,72,000, 1,50,000కి 5,46,000, ఇలా ప్లాన్స్ చాలా ఉన్నాయి. ఇలా మీకు పెట్టద్దు అని మెసేజ్ చేయలేదు, పెట్టాలి అని చెప్పేసి నేను ఈ వీడియో చేయట్లేదు. ఎందుకంటే ఇది రెగ్యులర్గా అయితే ఎప్పటికీ పర్మనెంట్ ఇవ్వరు, ఏదో ఒకరోజు అయితే ఆపేయాల్సిందే. మనం ఆలోచించేది ఏంటంటే ఇంత డబ్బు మనకు ఎలా ఇస్తున్నారు. ఎందుకంటే మనం 10,000 పెడితే 10,000కి 24,000 40 రోజులకు. ఇలా ఏ బ్యాంక్ కూడా ఇంట్రెస్ట్ ఇవ్వదని మన అందరికీ తెలుసు. అంటే వీళ్ళనేది ఇలా చెప్తున్నాడు చెప్పుకుంటూ మరి ఇతనెందుకు పెట్టాడు అని మీరు అనుకుంటున్నచ్చు. సేమ్ నేను కూడా అలాగే పెడుతున్నాను, పెట్టలేదన్న మాట మీకు మాట్లాడతలేదు. మీరు ఇక్కడ చూడొచ్చు నేను కూడా ఇందులో 19,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాను. సో 19,000 నాకు ఇప్పటివరకు 20,000 వచ్చాయి. సో ఈ 19,000 నేను ఇలా ఇన్వెస్ట్ చేశాను. అంటే ఒకేసారి అయితే నేను పెట్టలేదు. అంటే నేను ఈ ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ చేశానంటే చూడండి, మై అడ్రస్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, గెట్ టైమ్ 6th మేకి నేను తీసుకున్నాను ఫస్ట్ 500 ప్లాన్. ఎందుకంటే మన నమ్మకం కలిగించడానికి అంటే ఒక చిన్న ప్లాన్ అయితే ఉండాలి కదా, ఒకేసారి ఎక్కువ కట్ట ఎవరు పెట్టలేరు కదా. సో 500కి డైలీ 25 రూపీస్ ఇలా వస్తున్నాయి కదా అని చెప్పేసి నేను 2160 నెక్స్ట్ 10 డేస్కి మళ్ళీ పెట్టాను. సో డైలీ 115 ఇలా వస్తున్నాయి అని చెప్తూనే ఏకంగా 3700 లాగా పెడుతూ వెళ్ళాను. అంటే ఇందులో వస్తున్న ఇన్కమ్నే మళ్ళీ అందులో ఇన్వెస్ట్ చేస్తున్నాను. అంటే నేను కొత్తగా ఇన్కమ్ పెట్టలేదు, కొన్ని పోతే పోని అన్నట్టు ఒక రిస్క్ పైన ఒక 4000 పెట్టాను. సో ఆ 4000ని సర్క్యులేషన్గా వచ్చిన కొద్ది బెనిఫిట్ అందులోనే పెడతాను. సో ఆ విధంగా నాకు ఈరోజు డైలీ ఇన్కమ్ వచ్చేసి 1040 ఉంది నా టీమ్తో కలిపి. సో నా ఫ్రెండ్స్కి నేను రిఫర్ చేస్తున్నాను, ఎలా అంటే మీకు డబ్బులు వస్తాయి అలాగే రావు అని. సో మీరు కూడా ఎవరైనా మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తే ఇలా డబ్బులు వస్తున్నాయిరా మీరు పెట్టుకో అని చెప్తే నెక్స్ట్ ఏదో ఒక రోజు ఈ కంపెనీ మూసేస్తే వాళ్ళు మీ ఇంటికి వస్తారు. ఎందుకంటే నువ్వే పెట్టించావు సో నువ్వే డబ్బులు ఇవ్వు అని. కాబట్టి ఎగ్జాంపుల్గా ఈ ఫోటో చూడండి, మీరు ఫోటోలో గమనించి చూడొచ్చు. చూడండి ఒక్కొక్కరికి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇతను ఎంతమందికి రిఫర్ చేస్తే ఇతను టీమ్ ఇన్కమ్ ఎంత ఉంది, రిఫరల్ బోనస్ ఎంత ఉంది అని చెప్పేసి వాళ్ళు ఎప్పటికప్పుడు ఇందులో పెడతానే ఉన్నారు. ఎందుకంటే అది ఓన్లీ మనకి నమ్మకం కలిగించడానికే. ఇప్పుడు మనం అందులో మధ్య మధ్యలో ఎస్ఎం ప్లాన్, బెనిఫిట్ ప్లాన్ అంటూ కొత్త కొత్త ప్లాన్స్ కూడా ఇస్తున్నారు. బట్ టర్మ్ అనేది ఒక్కోసారి ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి తక్కువగా ఉంటుంది. సో మన మనీనే మనకు సర్క్యులేట్ చేసి ఇస్తున్నారు అన్నమాట. అయినా కూడా ఇంత ఇన్కమ్ ఎలా ఇస్తున్నారు, ఎలా చేసినా ఇది ఒక ఫ్రాడ్. అంటే ఎప్పుడు మూసేసేది మనకు తెలియదు. ఇలా ఇన్వైట్ కోడ్తో రీడింగ్ కోడ్తో మనకు డబ్బులు ఇస్తున్నారు. ఏ రకంగా చూస్తే ఆ రకంగా మనకి మొత్తం డబ్బులు ఇస్తున్నారు. ఎందుకంటే కేవలం మన మీద నమ్మకం కలిగించుకోవడానికి. ఇలా తక్కువ పెట్టినప్పుడు మనకి ఎక్కువ ఇస్తారు, ఒక 10,000 20,000 వరకు పెట్టే వరకు ఇస్తూనే ఉంటారు. సో అలా ఇచ్చి ఎప్పుడైతే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తామో అప్పుడు ఈ సైట్ పనిచేయదు, ఈ అకౌంట్స్, ఈ వాట్సాప్స్ ఏవి పనిచేయవు. అలాగే మనం మన ఫ్రెండ్స్కి ఎవరికి ఇన్వైట్ చేస్తే వాళ్ళు కొత్తలో వచ్చారనుకోండి, అంతలో స్టాప్ కాగానే వాళ్ళు లాస్ అవుతారు, లాస్ అవ్వగానే మళ్ళీ మనకే రిమార్కు. ఎందుకంటే వీటి గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి మన ఫ్రెండ్స్కి బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్వైట్ చేయాలి. లేదంటే మాకు డబ్బులు వస్తున్నాయి కదా, ఒక ఇన్వైట్ నుంచి 300 400 వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం అలా ఇన్వైట్ చేసుకుంటూ వెళ్తే ఫర్దర్గా నెక్స్ట్ డే ప్రాబ్లం వచ్చేది మీకే. అందుకే జాగ్రత్త ఆలోచించి ఇందులో ఇన్వెస్ట్ చేయాలి, అలాగే రిఫర్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఎవరికి డబ్బులు మరి ఈజీగా సంపాదించడం అని రాదు. ఎందుకంటే ఈజీగా డబ్బు వస్తున్నారంటే ఎక్కడో ఒక చోట తప్పు చేస్తున్నట్టే. ఒకసారి ఆలోచించండి, మనం పెట్టే మనకి ఏ బ్యాంక్ కూడా 50 రూపాయలకి 100 రూపాయలు, 1,000కి 2,000, ఇలా ఏ బ్యాంక్ కూడా 1 మంత్కి ఇవ్వదు. సో వీళ్ళు ఇస్తున్నారంటే ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట తప్పు చేస్తున్నట్టే. నేను ఇంతలా ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇన్వెస్ట్ చేసే ముందు ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. అంటే రిస్క్ తీసుకొని ఒక 4,000 పెట్టి ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆ వచ్చిన బెనిఫిట్ ఇన్కమ్తో మీరు రిఫర్ చేయండి. కావాలంటే మీరు ఇన్కమ్ పెట్టేటప్పుడు రీఛార్జ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ యూపీఐ ఐడీస్ వస్తాయి. అలా ఎందుకు వస్తున్నాయి, మీకు యూపీఐ ఐడి చేసినప్పుడల్లా పేమెంట్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అది కూడా ఒకసారి ఆలోచించండి. మీకు ఫోన్పే కూడా వెంటనే అటెన్షన్ చెప్తుంది అక్కడ. సో ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయాలి. ఈ మనీ మన అకౌంట్లో వస్తుంది కానీ ఇప్పుడు స్టార్టింగ్లో పెట్టిన వారికే వస్తుంది. అలాగే ఒక పెర్మిట్ స్కీమ్ లాంటిది, వాళ్ళు అనుకున్న అమౌంట్కి రీచ్ కాగానే ఎప్పుడో ఒకసారి దీన్ని క్లోజ్ చేస్తారు. అప్పుడు క్లోజ్ చేయగానే ఆ వ్యాలెట్ ఉన్న డబ్బులు
అటే కట్ అవుతాయి. అండ్ అలాగే మీకు వెబ్సైట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో మీరు ఏది ఇన్వెస్ట్ చేసినా ఎవరికి రిఫర్ చేసినా జాగ్రత్తగా ఆలోచించి చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.